పోయిన భాగంలో చైనా ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని ఎలాగంటే ఒక పెద్ద అనకొండ ఎలా ఒక జంతువుని మెల్లిమెల్లిగా ఎలా మింగుతుందో అదే విధంగా చైనా కూడా పాకిస్తాన్ దేశాన్ని దాని భూభాగాలను మీకు పార్ట్ పార్ట్ అది ఎలా మింగుతూ ఉందని చూసాం మరి దీన్ని చూస్తూ భారతదేశం అలా ఉండాలా దీనికి వాళ్ళు ఎటువంటి కౌంటర్ మెజర్ అనేది తీసుకోలేరా కౌంటర్ అటాక్ చేయలేరా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం అంటే ఓవరాల్గా అంటే చైనా లేవనెత్తిన ప్రశ్నలకంతా కూడా మనము ఎలా జవాబు చెప్పబోతున్నాం అనేది చూద్దాం ఇప్పుడు అగ్రిమెంట్ చూసాం చూసారా అంటే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అన్నాం చూసారా ఇది సరిగ్గా ఇలాంటి ఒక విషయానికి సంబంధించింది అని మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అమెరికా ఏం చెప్తుందంటే నా శాశ్వత శత్రువు ఎవరు అంటే చైనా అలాగే భారతదేశం యొక్క శాశ్వత శత్రువు ఎవరు పాకిస్తాన్ సో దీన్ని వీళ్ళు కన్ఫామ్ చేస్తున్నారు సో దీనికోసమే మైక్ పాంపియో పని కట్టుకొని భారతదేశానికి వచ్చి ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టి ఇక మీదట మనము కలిసి కట్టుగా చైనా మీద నిఘా పెడదాము దానికి సంబంధించి మా సర్విలెన్స్ శాటిలైట్స్ అన్నిటినీ కూడా మేము మీకు ఇస్తాము అందులో ఉన్న డేటానంతా కూడా మీరు షేర్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న డేటా అంతా కూడా మాకు ఇవ్వండి ఆయన పని కట్టుకొని వచ్చాడు సంతకం పెట్టాడు వీళ్ళు పోయాడు మరి అమెరికా ఎందుకు ఇలా పని కట్టుకొని భారతదేశానికి వచ్చి అగ్రిమెంట్ వేసుకుంది అంటే అమెరికా యొక్క ద మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే చైనాను కట్టడి చేయడం చైనాను కట్టడి చేయకపోతే రేపు అది సూపర్ పవర్ గా ఎదిగిపోతుంది ఇది అమెరికా ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు అలాగే భారతదేశం యొక్క సమస్య ఏమిటంటే కాశ్మీర్ ఇష్యూ దీనిని శాశ్వతంగా మనం సాల్వ్ చేయాలి సాల్వ్ చేయాలంటే ఏంటి ఒక అగ్రరాజ్యం మనతో ఉండాలి సో ఇలాంటి ఒక అగ్రిమెంట్ వేసుకోవడం వలన ఏమైందంటే చైనా పాకిస్తాన్ ఒకవైపు ఇండియా అమెరికా ఇంకొక వైపు అనేది క్లియర్గా ఇవాళ మీకు అన్ని దేశాలకు తెలిసిపోయింది సో ఇప్పుడు అమెరికా మైక్ పాంపియో రేపు పాకిస్తాన్ వెళ్తారు వెళ్ళి ఈయన ఏమంటాడు అంటే పాకిస్తాన్ వెంటనే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి వచ్చే నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ కాకు అని చెప్తారు ఎందుకంటే నీ దేశమే ఉండదు కాబట్టి నువ్వు వెంటనే బ్యాక్ ఆఫ్ అయిపో అని చెప్పి పాకిస్తాన్కి చెప్తాను కానీ పాకిస్తాన్ వింటదా వినదు ఎందుకంటే ప్రపంచమే పాకిస్తాన్ని వెళ్ళివేసిన పరిస్థితి ఇవాళ మీకు ఏమైపోయింది గల్ఫ్ రీజియన్ చూసారనుకోండి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఇజ్రేల్ ఇండియా అమెరికా ఒకవైపు ఉంటే మీకు పాకిస్తాన్ టర్కీ చైనా ఈరాన్ ఇంకొక వైపు ఉన్నారు అంటే మీరు ఈ స్ట్రెంగ్త్ చూసుకున్నారు అనుకోండి ఎక్కడా వీళ్ళు నిలబడరు సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏమిటంటే ఇండియాతోనూ కలవలేదు ఇజ్రేల్తోనూ కలవలేదు అమెరికాతోనూ కలవలేరు వాళ్ళకి ఐరన్ బ్రదర్ ఎవరు అంటే చైనా చైనాతోనే మేము ఉంటాము అని అంటారు సో ఇప్పుడు అమెరికాకి ఏమిటి ఆప్షన్ అంటే వాళ్ళు ఇండియా దగ్గరకు వచ్చి చెప్తారు పాకిస్తాన్ మన మాట వినడం లేదు వాళ్ళు చైనాతో కలిసే ఈ పని చెయ్యాలని అంటున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇండియా ఏం చెయ్యాలి అంటే ఒక యుద్ధము చెయ్యాలి ఎందుకు యుద్ధం చేయాలంటే గిల్గిట్ బల్టిస్తాన్ చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మీకు చైనా చేతికి వెళ్ళిపోతే నువ్వు సర్వం పోగొట్టుకుంటావు ఇన్నేళ్ల నుంచి నువ్వు చేస్తున్న పోరాటం అనేది వృధా ప్రయత్నంగా మారిపోతుంది కాబట్టి నేను ఉన్నాను నువ్వు వెళ్ళి చైనాతో యుద్ధం వచ్చేయని చెప్పి అమెరికా ఇండియాకి చెప్తుంది ఖచ్చితంగా చెప్తుంది అంటే మనం ఏమంటున్నాం కాశ్మీర్కి ఒక శాశ్వత సొల్యూషన్ వెతకాలని అనుకుంటున్నాం కాబట్టి మనం కూడా రెడీ అయిపోతాం అంటే మీరు గమనించండి గత ఆరు నెలల నుంచి మనం ఏం చేస్తున్నామో చూడండి ఎక్కడెక్కడ లేని యుద్ధ విమానాలు మనం కొనుక్కు వస్తున్నాం అలాగే మన దగ్గర మిసైల్స్ ఎన్ని మిసైల్స్ ఉన్నాయి వాటి మీద పరీక్షలు చేస్తున్నాం అగ్ని అంటున్నాం పృథ్వీ అంటున్నాం అభయ్ అంటున్నాం ఇన్ని మిసైల్స్ను మనం రెడీ చేసుకొని వెన్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఇప్పుడు మేము తయారుగా ఉన్నాం అమెరికా నువ్వు చెప్పు ఎప్పుడు మేము గిల్గిట్ బల్టిస్తాన్ మీద దాడి చేయగలము అని చెప్పి మనం అమెరికాను అడుగుతాం ఎందుకు అడుగుతామంటే ఒక పెద్ద దేశం మనకు సపోర్టుగా ఉండాలి రేపు ఫుల్ ఫ్లడ్జెడ్ వార్ వచ్చినప్పుడు అమెరికాకు చెందిన మిత్ర దేశాలు అంటే భారతదేశం యొక్క మిత్ర దేశాలందరూ కూడా కలిసికట్టుగా చైనా పాకిస్తాన్ మీద దాడి చేయగలిగిన కెపాసిటీ మనకి ఉండాలి సో ఇలా చేయడం వలన అందరికీ కూడా ఉపయోగం ఈ విధంగా ఏమైపోతుంది అమెరికా చైనాను కట్టడి చేయగలదు భారతదేశం తన గిల్గిట్ బల్టిస్తాన్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ ను కూడా వీళ్ళు వెనక్కి తెచ్చుకోగలరు అంటే ఈ భవిష్యత్తులో ఇలాగే పాకిస్తాన్ పరిస్థితి ఉంటే చైనా దాన్ని ఎలా కబడించుకుంటుందో దాన్ని ఆపాలి అంటే భారతదేశం చైనాతో ఒక యుద్ధం చేసే తీరాలి చేస్తేనే ఈ గిల్గిట్ బల్టిస్తాన్ కాశ్మీర్ అనేది మనకి దగ్గుతుంది ఈ విధంగా మనం పాకిస్తాన్ని కాపాడిన అవుతాము అలాగే చైనాకు కూడా మనము చెక్ పెట్టిన వాళ్ళం అవుతాము సౌత్ ఏషియాలో భారతదేశం ఒక సూపర్ పవర్గా ఎదగగలదు ఎందుకంటే ఇన్ని దేశాలు కూడా మనకే సపోర్ట్గా ఉన్నారు చైనాకు ఎవరూ కూడా సపోర్ట్ లేరు సో ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలంటే ఇంకా కూడా మనం బలోపితం అవ్వాలి ఇంకా ఇంకా కూడా ఎన్నో ప్రయోగాలు పరీక్షలను చేసి మనము ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక వార్కి సిద్ధమైనప్పుడు అప్పుడు మనం చైనా మీద దాడి చేయాలి చైనా మన మీద దాడి చేయడం కాదండి మనమే చైనా మీద దాడి చేయాలి లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ దేశాన్ని మొత్తం కూడా మింగేస్తారు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం చైనాని ఆపాలి ఈ విధంగా మన భూభాగాన్ని వెనక్కి తెచ్చుకోవాలి సో ఇప్పుడు చైనా చేస్తున్న ఈ ఆగడాలకు జవాబు ఏమిటనేది చాలా చాలా క్లియర్గా మనకి పిక్చర్ ఉంది అంటే మన మీద చైనాతో యుద్ధం రాబోతుంది కాబట్టి మనం ఇంత ఇంత యుద్ధ విమానాలు రాఫుల్స్ అంటున్నాము ఎంకే ఐలు అంటున్నాము ఇవన్నీ మాట్లాడుతున్నామని కాదండి రేపు చాలా పెద్ద యుద్ధము కోసము మనం మనల్ని సిద్ధము చేసుకుంటున్నాము ఇది ఒక భారతీయుడు అనేవాడు గమనించాలి రేపు మనం కాశ్మీర్ ప్రాబ్లంని పూర్తిగా సాల్వ్ చేయాలి అంటే మాత్రము ఖచ్చితంగా మనము చైనాతో యుద్ధం చేయాలంటే పాకిస్తాన్తో కాదండి పాకిస్తాన్ అనేది చాలా చాలా వీక్ అయిపోయింది ఈ దేశం ఏ నిమిషంలో అయినా కొలాబ్స్ అయిపోగలదు ఎందుకంటే ఒకవేళ బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఇండియాతో కలవాలని అనుకుంటున్నా గిల్గిట్ బల్టిస్తాన్లో నివసించే ప్రజలు మనతో కలవాలనుకుంటున్నారు సో వాళ్ళ మనోభావాన్ని చూసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మనం చైనాతోనే యుద్ధం చేయాలి పాకిస్తాన్తో అక్కర్లేదు వాళ్ళ దగ్గర వంద అను ఆయుధాలు ఉండవచ్చు కానీ అవి దేనికి పనికి రాదు ఎందుకంటే దేశమే మీరు చైనాకు అమ్మిన తరువాత ఆ అను అన్నీ కూడా చైనా దగ్గరే కదా ఉంటుంది మరి చైనా దగ్గర అన్ని అను ఆయుధాలు ఉన్నప్పుడు దాన్ని ఎదిరించాలని అన్నప్పుడు మనకు అమెరికా ఇజ్రేల్ జపాన్ ఆస్ట్రేలియా లాంటి శక్తివంతమైన దేశాలు మనతో ఉంటే అప్పుడు మనం ఆ యుద్ధం గెలవచ్చు సో ఇదే మీకు ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఇదే పొలిటికల్ అనాలిసిస్ సో ఈ విధంగా మనం చూసాము అంటే మనము చైనాతో ఖచ్చితంగా ఒక యుద్ధం చేయబోతున్నాము చేసి మన భూభాగాన్ని వెనక్కి తీసుకురాబోతున్నాం ఇది చెయ్యకపోతే మాత్రము ఇండియా చాలా పెద్ద సమస్యలు ఉంటుంది అమెరికా కూడా మనకన్నా చాలా పెద్ద సమస్యలు ఎందుకంటే చైనా అన్ని వైపుల నుంచి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మాత్రము త్రూ అయిపోయిందనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ ఈస్ట్కు వెస్టర్న్ యూరోప్ అనండి అలాగే వెస్టర్న్ కంట్రీస్ అనండి ఆఫ్రికా అనండి ఈ దేశాలకు అంతా కూడా ఈ పాకిస్తాన్ యొక్క ఈ రూట్ని వాడుకుంటూ వాళ్ళు తమ వ్యాపారాన్ని కొన్ని వేల కోట్లకు పెంచేసుకుంటారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి అమెరికా పూర్తి స్థాయిలో నమ్ముతుంది కాబట్టి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు వాళ్ళని రానివ్వకుని వార్నింగ్ ఇస్తారు వాళ్ళు ఒప్పుకోకపోతే మాత్రం భారతదేశాన్ని చైనాతోను యుద్ధం చేయి మేము ఉన్నామని చెప్పి వాళ్ళు మనతో उार ఆల్రెడీ మీకు మలాకా స్టేట్స్ దగ్గర వాళ్ళ స్టేషన్స్ అనేవి అంటే అమెరికా స్టేషన్స్ అనేవి పెట్టడానికి ప్లానింగ్ అనేది జరిగిపోతుంది సో అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ ఎయిర్ బేస్ అనేటి నేవల్ బేస్ అనేవి పెట్టుకున్నారు అంటే అప్పుడు పూర్తిగా వాళ్ళు ఇండియాతోనే ఉన్నారని అర్థము సో ఈ విధంగా మనం ఏంటంటే చైనాతో ఒక యుద్ధం చేసి వాళ్ళని దెబ్బ కొట్టొచ్చు మన భూభాగాన్ని మనం వెనక్కి తీసుకోవచ్చు సో ఈ విధంగా మనం చూసుకున్నాం అనుకోండి ప్రపంచం రెండుగా విడిపోతుంది విడిపోయినప్పుడు భారతదేశం వైపు ఏ దేశాలు ఉన్నారో వాళ్ళు చాలా శక్తివంతమైన దేశాలు అనేది చైనాకి తెలుస్తుంది మీకు పాకిస్తాన్కి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దారిలోకి వస్తారు అని చెప్పి ఇవాళ అందరూ కూడా నమ్ముతున్నారు అలా జరగాలని మనం కూడా కోరుకుందాం సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాగా ఇండియా చైనాతో ఒక యుద్ధము చేసి మన భూభాగాన్ని వెనక్కి తెచ్చుకోగలిగితే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి ఏర్పడిపోతుంది కదా అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీభవిస్తానని అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం జై హింద్